కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి లక్ష్మణ చాందా మండలంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. లక్ష్మణ చాందా మండలంలోని కనకాపూర్, రాచాపూర్, వడ్యాల్, పొట్టపల్లి, లక్ష్మణ చాందా గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మహేశ్వర్ రెడ్డికి మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇల్లిల్లు తిరుగుతూ కాంగ్రెస్ ను బలపరిచి చేయిగుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది పనులను ఓటర్లకు వివరిస్తూ తనను గెలిపించాలని కోరారు. కనకాపూర్ గ్రామానికి చెందిన యువజన సంఘ సభ్యులకు కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలో చేర్చుకున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో గతంలో తాను చేసిన అభివృద్ది పనులు తప్ప తరువాత నేతలెవరూ పట్టించుకోలేదన్నారు. బ్రహ్మాదం పడతా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, గతంలో నేను చేసినటువంటి అభివృద్ది కానివ్వండి, మరి గతంలో నేను చేసినటువంటి అభివృద్ది ముఖ్యంగా అదంతా కూడా ప్రజలకు గుర్తు చేసుకుని మరి నన్ను ఆదరిస్తున్నారు. మరి గత 4.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఏ ఒక్క హామీ నెరవేర్చక మరి 4.5 సంవత్సరాల నుంచి మాయమాటలు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజలంతా కూడా ఏ గ్రామం వెళ్ళినా, చిన్నపల్లి అయినా, పెద్దపల్లి అయినా, ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు మరి ఇదే విధంగా బ్రహ్మరథం పడుతూ కాంగ్రెస్ పార్టీ